హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విత ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి 2 to 3 days అయిన తర్వాత గాలికి అది ఎండిపోతూ ఉంటుంది కదండి, అలా ఎండిపోయిన బ్రెడ్తో ఈరోజు స్వీట్ని చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. వీటి కార్నర్స్ని చుట్టూ కట్ చేసుకోవాలండి. 10 మినిట్స్లో స్వీట్ తినాలనిపిస్తే బ్రెడ్తో ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా కార్నర్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు కావలసిన సైజులో, కావలసిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చండి. నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మిడిల్లో మళ్ళీ కట్ చేసుకుంటున్నానండి. బ్రెడ్ కొంచెం గాలికి ఆరిపోవడం వల్ల గట్టి అవుతుంది కదా, కొంచెం కట్ చేసుకోవడానికి హార్డ్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మిగతా బ్రెడ్ స్లైసెస్ మొత్తం అదే విధంగా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇన్ని పీసులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కానీ దోశ ప్యాన్ కానీ పెట్టుకోండి. దీంట్లో 1 స్పూన్ బటర్ని వేసి బటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ని ఇలా వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా కాలుస్తున్నప్పుడు బ్రెడ్ పీసెస్ బటర్ని మొత్తం అబ్జర్బ్ చేసుకుంటాయండి. అబ్జర్బ్ చేసేసుకుని బ్రౌన్ కలర్లోకి వస్తాయి. బ్రెడ్ పీసెస్ మాడిపోకుండా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. మంచి కలర్లోకి వచ్చే వరకు దీన్ని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. మళ్ళీ దోశ ప్యాన్ని పెట్టేసుకొని మళ్ళీ 1 స్పూన్ బటర్ని వేసుకొని బటర్ మొత్తం కరిగిన తర్వాత బటర్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా దీనిపై వేసి కాల్చుకుంటున్నాను. చూడండి, ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే స్టవ్పై ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లో 1/2 కప్ షుగర్ని వేసి షుగర్ మునిగే వరకు వాటర్ని వేసి షుగర్ మొత్తం కరిగే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ మొత్తం కరిగిపోయి థిక్గా అయింది. ఇది తీగ పనకం కంటే కొంచెం తక్కువ ఉంటే సరిపోతుందండి. అలా అయితే షుగర్ సిరప్ని బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. ఈ మాత్రం థిక్లో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో కొంచెం పటిక బెల్లంని యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. ఇలాచీ పౌడర్కి బదులు నేను వెనిలా ఎసెన్స్ని వాడాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఈ షుగర్ సిరప్లో వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అన్ని పీసెస్ షుగర్ సిరప్ని బాగా అబ్జర్బ్ చేసుకుంటాయండి ఈక్వల్గా. అంతే అండి, 1-2 నిమిషాలు చాలండి, షుగర్ సిరప్ మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది. అంతే అండి, ఇంత సింపుల్గా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాడైపోతుందేమో అనే బ్రెడ్ని ఇంత సింపుల్గా, ఇంత క్రిస్పీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇలాంటి లెఫ్ట్ ఓవర్ ఇంగ్రీడియంట్స్తో నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, అన్నీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.